పట్టణాల్లో అసెంబ్లీ సమావేశాలు వివర్షిప్ లేదు, ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు వివర్షిప్ లేదు. గొడవ చేసేవాళ్ళు ఏంటయ్యా అంటే కాసేపు గొడవ చేసేస్తే ఇంటికి తొందరగా వెళ్ళిపోవచ్చు అని లెక్క ఉంటున్నారు. ఇదివరకు స్కూల్లో మాస్టర్ గొడవ చేస్తే నేను బయటికి పంపిస్తాను అన్నాడు అనుకోండి, మా బ్యాక్ బెంచ్ బాయ్స్ ఏం చేసేవాళ్ళు, కావాలని గొడవ చేసేవాళ్ళు, అటెండెన్స్ ఉంటుంది ఇంటికి వెళ్ళిపోవచ్చు, లేకపోతే అటెండెన్స్ లేకపోతే రేపు పొద్దున్న ఈపీసీ వేస్తారు ఇంట్లో. కాబట్టి అట్లాంటి కాన్సెప్ట్ ఇక్కడ తొందరగా సస్పెండ్ చేసుకుని వెళ్ళిపోదాం అనే రూట్లో ఉన్నారు తప్పించి నిజాయితీగా మనం అన్నటువంటి రూట్లో లేరు. కానీ ఈ 5 రోజుల సమావేశాల్లో కేవలం చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగిన అవినీతి గురించి, ఒక్కొక్క కుంభకోణం గురించి ఒక్కొక్క రోజు, ఆల్రెడీ ఈ రోజు స్కిల్ డెవలప్మెంట్ దాని గురించి మాట్లాడేశారు, అదే దాని వివరాలన్నీ లెక్కలన్నీ చెప్తున్నారు, అలాగే రేపు ఇన్నర్ రింగ్ రోడ్ గురించో, ఇంకొక రోజు ఫైబర్ గ్రిడ్ దగ్గర నుంచో, ఒక రోజు ఆల్రెడీ అయిపోయింది 4 రోజులు, లాస్ట్లో కూడా ఏదో ఒక ప్రకటన చేస్తారు రాజధాని గురించో లేదంటే ఇక్కడి నుంచి తరలించే గురించో, దాంతో క్లోజ్ అవుతుంది అనేది కేవలం చంద్రబాబు గారిని ఉద్దేశించే, చంద్రబాబు గారి అవినీతిని ప్రజలకి చెప్పడం గురించే ఈ సమావేశాలు ఏర్పాటు చేసినట్టు లేదా? అంతే వాళ్ళ ఉద్దేశమే అది. ఎందుకంటే కేసులు ఎట్లాగూ ఆయన్ని లోపల ఎక్కువ కాలం ఉంచలేము, ఈలోపు అది ఆయన బయటకు వచ్చేస్తే ప్రచారం రివర్సల్ వెళ్ళొద్ది చంద్రబాబు, కాబట్టి ఈలోపుగా అసెంబ్లీలో మాట్లాడితే కొంత మానసిక సంతృప్తి వాళ్ళ కేడర్కి, వాళ్ళ సోషల్ మీడియాకి. ఒక్కొక్క నాయకుడు బయట్లు కంటే, ఒక్కొక్క ఎమ్మెల్యే బయట్లు తీసి పెట్టడం కంటే మొత్తం అసెంబ్లీలో పొద్దు నుంచి సాయంత్రం దాకా అయినా కట్ చేసుకుని వాడుకుంటే సరిపోతుంది, సింపుల్. వాళ్ళు కూడా క్లియర్ గా చెప్పడానికి కూడా అది, కానీ డిఫెన్స్ చేసుకునే అవకాశం కూడా టీడీపీకి లేకుండా చేయడం ఒక కుట్రలా చూడకూడదు. అది వాళ్ళ తప్పు కాదు, ఆ విషయంలో నేను టీడీపీనే తప్పు పడతాను. ఎందుకంటే